హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ సిక్స్ న్యూస్ స్టోరీ బోర్డ్ తెలుగు జాతి రత్నం రేణుకమ్మ రాజ్యసభకు నాలుగోసారి రేణుకా చౌదరి రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు కాంగ్రెస్ తరపున రెండోసారి రాజ్యసభకు రేణుకా చౌదరి కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా రేణుకా చౌదరి ప్రస్థానం రేణుకా చౌదరి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఫైర్ బ్రాండ్ ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కాదు చట్టసభల్లోనూ గలమెత్త గల శివంగులు ప్రజా ఉద్యమంలో అపరకాలిన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మహిళ గొంతుగా పార్లమెంట్లో గలమెత్తిన గరికిపాటి రేణుకా చౌదరి మన పదహారణాల తెలుగు బిడ్డ ఖమ్మం ఆడపడుచుగా రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్నారు అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి బంజారా హిల్స్ కార్పొరేటర్గా గెలిచి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా లేడీ టైగర్గా పాపులర్ అయ్యారు రేణుకమ్మలో ఉన్న అపార తెలివితేటలు భాషా నైపుణ్యం గుర్తించిన ఎన్టీఆర్ మహిళలను రాజకీయంలో ప్రోత్సహించాలని రేణుకమ్మ నీవు గల్లీలో కార్పొరేటర్వి కాదమ్మా ఢిల్లీలో గలమెత్తాలని మహిళా వికాసానికి మార్గదర్శిగా నిలవాలని రాజ్యసభ సభ్యురాలుగా రేణుకమ్మను ఎన్టీఆర్ ప్రోత్సహించారు తెలుగుదేశం పార్టీలు ఎన్టీఆర్ చంద్రబాబు ప్రోత్సాహంతో రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు హెచ్డి దేవేగౌడ్ ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగులో ఖమ్మంలో ఎంపీగా గెలిచారు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిగా కూడా పనిచేశారు మూడు సార్లు రాజ్యసభ రెండుసార్లు లోక్సభ సభ్యురాలుగా కేంద్ర మంత్రిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన శ్రీమతి రేణుకా చౌదరిని పార్లమెంట్లో తన సేవలను గుర్తిస్తూ శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభలో అడుగుపెట్టనున్న రేణుకా చౌదరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మరికొన్ని ఆసక్తికర విషయాల కోసం చూస్తూనే ఉండండి హెత్ సిక్స్ న్యూస్ ప్రజాశ్రీసి మా లక్ష్యం